మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. టీఆర్ఎస్ పార్టీ నియామకాల్లో కులాల రచ్చ. దళిత మహిళా కార్పొరేటర్ అని ఆమె నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా తమ బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులకు కమిటీ ప్రకటించిన ముషీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ ఈ రోజు సాయంత్రం సుమారు 3 గంటలకు కవాడీగూడ డివిజన్ కమిటీకి సంబంధించిన కార్యకర్తలకు శ్రీ ముఠా గోపాల్ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 3 గంటలు డివిజన్ కార్యకర్తలు 300 మంది కమిటీ గురించి నిర్ణయం చెబుతారని శ్రీ ముఠా గోపాల్ గారి క్యాంప్ ఆఫీసులో ఎదురు చూస్తున్నారు. షాప్ ఇనాగ్రేషన్ చేసి వస్తానని ఎమ్మెల్యే గారు చెబితే క్యాంప్ ఆఫీసులో ఎదురు చూసి చూసి ఆరా తీస్తే చివరకు వైశ్యభవన్లో పత్రికా విలేకరులతో కవాడీగూడ డివిజన్ డిక్లేర్ చేసినట్లు తెలిసింది. ఇంతవరకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్యామ్ యాదవ్ మరియు ఆయన తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ ని తప్ప ఇంకా ఎవరినైనా అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని సూచన చేసిన ఎస్సీ మహిళా కార్పొరేటర్ లాస్యా నందిత మాట వినకపోగా ఒక మహిళా కార్పొరేటర్ ని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడడం జరిగింది. శ్యామ్ యాదవ్ లేదా శ్రీనివాస్ యాదవ్ లను అధ్యక్షుడిగా కవాడీగూడ డివిజన్ నాయకులకు కార్యకర్తలకు ఇష్టం లేదని అందరికీ నచ్చిన కమిటీ డిక్లేర్ చేయాలని కోరుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ వారి వ్యతిరేకతను తెలియజేశారు. నేను మన కవాడూర డివిజన్ టీఆర్ఎస్ లీడర్ని. నేను మీకు తెలిసిందే, నిన్న జరిగిన మన ఎలక్షన్ కమిటీ మన కవాడూర డివిజన్ ప్రెసిడెంట్ కోసం ఏదైతే ఎన్నుకున్నారో చాలా తప్పు నిర్ణయం తీసుకున్నారు మన ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు. ఇది 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 100% ఒక కుట్ర. ఇది ఒక కుట్ర. మన కవాడూర డివిజన్ కార్పొరేటర్ గారు ఎంత చక్కగా లైక్ ఒక డివిజన్ని అభివృద్ధి పెంచాలనేసి ఒక సరికొత్తైన లీడర్ని అవకాశం ఇవ్వాలనేసి ఒక దళితుడిని లైక్ ఇట్లా ఎట్లాంటి భాష దేశ కులాల మతి అధిప్రతంగా ఉండకుండా చేయాలనేసి ఒక లీడర్ని ఎన్నుకుంటే ముఠా గోపాల్ గారు వాళ్ళ సమీయుడైనా సరే శ్యామ్ యాదవ్ అని వాళ్ళ తమ్ముడికి వాళ్ళ కోసం ప్రయత్నించుకుంటూ ఏదో కులపరంగా ఈ రాజకీయాలు చేసుకుంటూ కులపరంగా వాళ్ళ తరఫు నుంచి చేసుకుంటూ కాలు ఏళ్ళు మొక్కితే చాలు టికెట్ ఇచ్చేసినారన్నమాట ఇక్కడ. ఇది లాస్ట్ పోయిన సంవత్సరం కూడా మీద మనిషి కమిటీ కూడా వాళ్ళే ఉన్నారు, ఈ సంవత్సరం కూడా కమిటీ వాళ్ళు ఉన్నారు. అంటే టీఆర్ఎస్లా ఎవరైనా సరే లోకల్ లీడర్ వాళ్ళు ఎదిగేటట్టు లేరు. ఖాళీ వాళ్ళ వాళ్ళ కుటుంబ పరంగానే వాళ్ళ వాళ్ళు ఉండాలనేసి ఇది నిరూపిస్తున్నారు వీళ్ళు. దీన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు న్యాయం జరగాలనేసి మేము అందరం దీనికి కొత్త కమిటీ వేయాలనేసి లేదా ఈ విషయాన్ని కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి తీసుకెళ్లాలనేసి ఇలానే ప్రతి డివిజన్లో కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా ఫస్ట్ టీఆర్ఎస్ కార్యకర్తలకి న్యాయం జరగాలి, దాని తర్వాత పబ్లిక్ అందరికీ మేము సహకారంగా ఉండాలనేసి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడానికి కారణం మేనన్న కారణం మా కార్యకర్తలకు అవకాశం ఇవ్వకుండా ఈ రాజకీయాలు ఈ పొలిటీషియన్స్ వాళ్ళ బెనిఫిట్ల కోసం వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ మేమైతే వాళ్ళ మనుషులే పెట్టుకుంటూ డబ్బుకో కులంకో ఏదో మస్కా కొట్టుకుంటూ కాళ్ళు మొక్కుంటూ అవి మొక్కుంటూ ఇవి మొక్కుంటూ ఈ లీడర్ పోస్ట్లు ఇవ్వడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు కోరేది విషయం ఏంటంటే మీరు ఎంక్వైరీ చేయండి, కవాడూర డివిజన్కి అర్హుడైన వ్యక్తికి ఇవ్వాలని. అది కాకుండా కార్పొరేటర్ చేతి ద్వారానే కార్పొరేటర్ ద్వారానే ఆ డివిజన్ లీడర్ని ఎన్నుకోవాలని కోరుతున్నామండి.